నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నిరాశ్రయులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధన్నసరి అనసూయ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నీట మునిగిన పలు కాలనీలు, దెబ్బతిన్న రహదారులను పరిశీలించి వర్షం బాధితులను ఓదార్చి భరోసా కల్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు యథేచ్ఛగా భూ కబ్జాదారులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భూములను గుర్తించి వారిపై చర్యలు తీసుకుని ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని, మహబూబాబాద్ పట్టణంలో ఇష్టారీతిన నిర్మాణాలను చేయడంతో జలప్రళయం సంభవించిందని, ఓ ప్రణాళిక ప్రకారం నిర్మాణాలను చేయాలని, వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందించాలన్నారు. మహబూబాబాద్లో అత్యధిక వర్షపాతం నమోదైందని, రైతులకు, సామాన్య ప్రజలకు, నిరాశ్రయులకు వర్ష ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పురుషోత్తమ మాయగూడెం ప్రమాద సంఘటనలో తండ్రి కూతురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్ని సపోర్ట్ చేద్దాం, అన్ని సహకరిస్తాం. వాళ్ళలేదంట, మీరు అక్కడ క్యాంపులు ఉండండి, తర్వాత మీకు తడిసినాయి కానీ అవన్నీ చేసి మీ కుటుంబాలకు ఆదుకుంటారు. వరద బీభత్సం సృష్టిస్తారు. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు, చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లొచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలు గురి కావడంతో ఇళ్ళ మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు విలే అంటే ఈ యొక్క జలప్రలయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా సోదరులు కానీ ఇలాంటి కబ్జాలను ఎక్కువ ఫోకస్ చేసి భవిష్యత్ తరాలకు మంచి జీవనం ఉండాలంటే మంచి నిర్మాణాలు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుకోగలిగిన ప్రాణ నష్టం జరగకుండా. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, మరి వారు కారేపల్లి నుంచి వస్తున్నటువంటి తల్లి తండ్రి కూతురు ఒక గొప్ప సైంటిస్ట్ కావలసినటువంటి వెదర్ అంటే అంచనా వేయలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అదే విధంగా తెగిపోయినటువంటి రోడ్లను కూడా తొందరలోనే మరమ్మతు చేస్తాం, అదే విధంగా చెరువులను కూడా తొందరలోనే మరమ్మతు చేసుకుందాం. ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవడం మన ఫస్ట్ ప్రాథమిక బాధ్యత. కాబట్టి అందరు, మీడియా కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు రాయేసుకోవడం కాకుండా ఫస్ట్ ప్రజల్ని కాపాడడం కోసం, అదే విధంగా ఆ గ్రామాలను కాపాడడం కోసం మనకు చాతనైన పద్ధతిలో మనము ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ